హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023లో SRH హ్యారీ బ్రూక్స్ని కొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంత డబ్బా 13 కోట్ల 25 లక్షలు అతడి మీద అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. అండ్ అసలు అతనికి అంత డబ్బు ఎందుకు పెట్టారు అనేది వీడియోలో చూద్దాం. అండ్ వీడియోని హ్యారీ బ్రూక్స్ని నచ్చిన వాళ్ళంతా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ SRH కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు ఫెంటాస్టిక్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో హ్యారీ బ్రూక్స్, సో ఇతన్ని మాత్రం, ఇతనికి బెన్ స్టోక్స్ ఇచ్చినటువంటి పేరు, వాళ్ళ ఇంగ్లాండ్ టీమ్మేట్ అయిన బెన్ స్టోక్ ఇచ్చిన పేరు. ఇతడు ఇంగ్లీష్ విరాట్ కోహ్లీ. అంటే విరాట్ కోహ్లీ ఎంత ఫేమసో అంతలా అతను ఇంగ్లాండ్ క్రికెట్కి అవుతాడని చెప్పి అతన్ని మొదట్లోనే గుర్తించింది బెన్ స్టోక్స్. సో ఎందుకంటే హ్యారీ బ్రూక్స్ అతడు మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. T20లో చాలా కీలకమైనటువంటి ప్లేస్ ఇది, మిడిల్ ఆర్డర్లో ఆడి మ్యాచ్ను ఫినిష్ చేయడం. మీరు చూస్తే హ్యారీ బ్రూక్స్ ప్రతి లీగ్ ఆడాడు, దేశంలో ఉన్న అన్ని లీగ్స్, ప్రపంచంలో ఉన్న అన్ని లీగ్స్ ఆడాడు. ద 100 అండ్ T20 బ్లాస్ట్ అండ్ PSL పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇందులో అయితే ఇతను ఒక దశలో 12కే 3 అవుట్ అయిన దశలో వచ్చి సెంచరీతోని 200 స్కోర్ చేయించాడు వాళ్ళ టీంకి, అలా గెలిపించాడు. అండ్ ఇతను రీసెంట్గా పాకిస్తాన్ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ తన బ్యాటింగ్తో అతను వరుసగా 3 టెస్టుల్లో 3 సెంచరీలు నమోదు చేయడం జరిగింది, ఒక హాఫ్ సెంచరీ కూడా. సో అలా ఇంగ్లాండ్ని అయితే గెలిపించాడు. సో మొత్తానికైతే ఇతడు U19లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది, చాలా కంప్లీట్ ప్లేయర్. అండ్ ఇతనికి ఫాస్ట్ బౌలర్స్ బౌన్సర్ వేసినప్పుడైతే ఫుల్ షాట్ కొట్టడంలో చాలా ఎక్స్పర్ట్, అండ్ స్పిన్ ఆడడంలో ఎక్స్పర్ట్, అండ్ సిక్స్లు కొట్టగల ఎక్స్పర్ట్. సో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అంత డబ్బు పెట్టారు. ఎందుకంటే ఫ్యూచర్ లాంగ్ రన్లో కూడా అతను చాలా ఉపయోగపడతాడు SRH కి, ఒక కంప్లీట్ ప్లేయర్గా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే ఇతన్ని తీసుకోవడం జరిగింది. అండ్ 49 బాల్లో 102 రన్స్ కొట్టాడు ఇతను PSL లో ఒక మ్యాచ్లో. అంటే ఇతడు టెస్టులో కూడా T20 మాదిరి ఆడే ప్లేయర్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రూక్స్ నచ్చిన వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.